కటాకట్ కాంగ్రెస్ కి ఇలా మోదీ సర్కార్ కటాకట్ ఒక డెసిషన్ ఇచ్చింది. దీపావళి కంటే ముందే ఈ న్యూస్ వస్తుందని చెప్తున్నారు. ఇది నిన్న ఏబీపీ న్యూస్, జీ న్యూస్ అన్నిట్లలో, నాకు తెలిసి జీ న్యూస్లో వచ్చిందో లేదో కానీ ఏబీపీ న్యూస్లో మాత్రం 30 సెప్టెంబర్ 2024కి వచ్చింది. ఏందని అంటే, ఎవరైతే వర్కర్స్ ఉంటారో, మన స్కిల్డ్ వర్కర్స్, సెమీ స్కిల్డ్ వర్కర్స్, ఎవరైతే లేబర్ క్లాస్ ఉంటుందో వాళ్లకు మన శాలరీ హైక్ అంటాం కదా, వాళ్ళ జీవనోపాధిని మార్చనికే, ఆర్ టు దట్ మ్యాటర్ వాళ్ళ జీవన శైలిని మార్చనికే వాళ్ళ శాలరీ ఇంక్రీజ్ చేస్తున్నారు. శాలరీ అంటే డిఆర్ఎస్ అలవెన్స్ ఏమంటారు కదా, అది ఇంక్రీజ్ చేస్తున్నారు. కాంగ్రెస్ తన గ్యారంటీలు ఇచ్చింది, తను ఎక్కడెక్కడైతే గ్యారంటీలు ఇచ్చిందో ఆ గ్యారంటీలు మొత్తము ఇక ప్రజల గ్రహచారానికి వదిలేసింది. 6 గ్యారంటీలు అని చెప్పింది, ప్రజలను ఆవిరి చేసింది. ఇక తెలంగాణలో మాత్రం ప్రజల జీవితం వర్ణనాతీతం. ప్రభుత్వ పాలన ఎట్లుంది అని అంటే, ఒక హైడ్రా బాధితుని అడగండి, ఒక మూసి బాధితుని అడుగుండ్రి, ఒక ప్రజావాణిలా దరఖాస్తు పెట్టుకున్న ఒక సామాన్య జనాన్ని అడుగుండ్రి చెప్తారు. ఇలా జంగ్లీ రాజకీయాలు ఎంత గలీజుగున్నాయని అనేది. ఇలా మోదీ సర్కార్ ఇలా ఏదైతే కటాకట మోడల్ ఉందో దానికి ఛాలెంజ్ చేసింది. ఏమని చేసింది అంటే, లోక్సభ ఎలక్షన్స్ కంటే ముందు కాంగ్రెస్ ఏం చెప్పిందో మనందరికీ తెలుసు. 8,500 రూపాయలు మీ అకౌంట్లో లేస్తా కాంగ్రెస్ సర్కార్ రాగానేనన్నది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కాంగ్రెస్ ఆఫీస్ల చుట్టూ పోయి మాకు పైసలు కావాలంటే, మేము ప్రభుత్వం ఫామ్ చేయలేదు కాబట్టి మేము పైసలు ఇవ్వలేదన్నాం. నల్లముఖ పోలు ఎడబెట్టుకున్నారు, అర్థం కాదు. మళ్ళీ తెల్ల టీషర్ట్లు వేసుకొని బయట మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మాట్లాడుతున్న తరుణంలో మోదీ సర్కార్ కాంగ్రెస్కి కటాకట్ మోడల్కి ఒక కట్ మనీ గడ్డపర దించింది. ఏమని దించింది అంటే, దివాళీ కంటే ముందే ఈ డెసిషన్ అవుతుందని చెప్పినారు. చెప్పి ఏం చేసిందంటే, ఇది వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్ అనేది తన అంటాం కదా, వీడిఏ అని చెప్పి, ఇది సుమారు 1,035 రూపీస్ పర్ డేకి పెంచింది లేబరర్లకు. ఇప్పుడు మినిమం వేజ్ ఫర్ అన్స్కిల్డ్ లేబర్స్ ఏదైతే ఉంటుందో ప్రతి రోజుకి 783 రూపీస్ చేసింది. అంటే సుమారు 20,300 రూపాయలు వాళ్ళు మంత్లీ సంపాదించుకునే సత్తా వాళ్ళకున్నది. అట్లనే మినిమం వేజ్ ఏదైతే సెమీ స్కిల్డ్ వర్కర్స్కి ఉన్నదో, అంటే ఇంతకుముందు చెప్పిందేమో అన్స్కిల్డ్ వర్కర్స్కి, అన్స్కిల్డ్ వర్కర్స్కి 783 రూపీస్ పర్ డే చేసింది. అంటే నెలకు 20,300. అట్లనే సెమీ స్కిల్డ్ వర్కర్స్కి 868 పర్ డే చేసింది. అంటే 22,500 రూపాయలు నెలకు సంపాదించుకునే కెపాసిటీ. అట్లనే స్కిల్డ్ వర్కర్స్కి 954 రూపాయలు చేసింది. 24,800 రూపాయలు పర్ మంత్ సంపాదించుకునే కెపాసిటీకి ఎన్హాన్స్ చేసింది. అట్లనే హైలీ స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు 1,035 రూపీస్ పర్ డే పెంచుతూ 26,900 రూపాయలు సంపాదించుకునే కెపాసిటీ ఇంక్రీజ్ చేసింది. ఇది దివాళీ కంటే ముందే ఇది ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పి కేంద్ర సర్కార్ చెప్తున్నట్టు తెలుస్తుంది. ఇది ఇట్లా ఇంప్లిమెంట్ అయితే ఈ కటాకట మోడల్ ఏదైతే ఉందో, ప్రతి ఒక్కడికి ఒక ఉద్యోగం దొరుకుతుంది, చేతి నిండా ఒక ఉద్యోగం దొరుకుతుంది, కడుపు నిండా తిండి దొరుకుతుంది. ఇప్పుడు ఏదైతే వీళ్ళు కటాకట్ ఇంట్లో కూర్చోబెట్టుకుని పైసలు ఇస్తానన్నారు చూడు, వీళ్ళందరికీ గడ్డపార దిగుతుంది. మోదీ సర్కార్ తీసుకొచ్చిన ఈ నిర్ణయానికి మీరు ఏకీభవిస్తారని భావిస్తూ, స్వాగతిస్తారని భావిస్తూ, కామెంట్ రూపంలో ఈ నిర్ణయం మీకెట్లా అనిపించిందో ఒకసారి జర చెప్పుడు ఫ్రెండ్స్. నలుగురికి షేర్ చేస్తే మాకు కూడా ఆనందం అనిపిస్తుంది కాబట్టి మిమ్మల్ని కోరుతూ, మీ ఆదరణ మాకు అవసరం కాబట్టి, భారత్ మాతాకి జై.